ఇటీవల మీరు కాలేజీ ఫంక్షన్ కి వెళ్ళారు, ఆ ఫంక్షన్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన త్రిబుడార్ సినిమా తోటి అలాగే కేజీఎఫ్ 2 సినిమా తోటి ఈ సినిమాను పోల్చారు. అంటే ఆ సినిమా త్రిబుడార్ సినిమా అంటే రాజమౌళి గారు సంచలన డైరెక్టర్ అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా, అలాగే దానికి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఉన్నారు, అలాగే కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియాగా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమాని ఆ రేంజ్ సినిమాని ఎలా పోల్చగలిగారు ముందుగా? మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సోషల్ మీడియాలో కూడా అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి, మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నా నేను. మనం చాలాసార్లు నేనైతే ఒక చిన్న టీజర్కి సంబంధించిన రివ్యూ కూడా చూశాను, ఆ సినిమాలాగా పోల్చారు, ఆ సినిమాల్లాగా ఉంటుంది ఈ సినిమా. నేను ఒకసారి మీరు కనుక మనం చాలాసార్లు ఏమైపోతుందంటే మనం ఏదో అంటాం, దాన్ని ఒక 100 times కాపీ పేస్ట్ చేసి ఇంకో రకంగా తీసుకుంటారు. నేను క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ లాగా అంటే 500 crore చేస్తాయో 1000 crore చేస్తాయో లేదంటే ఇంత బడ్జెట్లు పెట్టి తీసామా అని కాదు. బేసిక్గా నా ఉద్దేశం ఏంటంటే ఆ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాలు అవి. ఆ ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ, నేను దాని జానరు దానిలాగా ఉంటేనో సినిమాలు, దానిలాంటి సీన్స్ ఉంటాయనో, దానిలాంటి కథ ఉంటుందనో కాదు. నా ఉద్దేశం నేను ఎప్పుడైతే చెప్పానో, మనం అది చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, ఇంకా పెద్ద సినిమా అవ్వచ్చు, ఎలాంటి సినిమా అయినా కొన్ని ఆనిముత్యాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఇది మా ఇండస్ట్రీ నుంచి వచ్చిందిరా, ఇది మేము చేసామరా అని చెప్పుకోగలిగే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ఇవి కనుక లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలు అయితే, ఈ సంవత్సరం తెలుగు సినిమా నుంచి రాబోతుంది దసరా అంటున్నాను, ఇదే మాట మీద March 30 వరకు నేను మళ్ళీ 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 అడిగిన ప్రతిసారి రిపీట్ చేస్తూనే ఉంటాను. March 30 తర్వాత మీరు చెప్పండి నేను చెప్పింది కరెక్టో కాదు. నాన్నగారు, టైటిల్ దసరా అని పెట్టారు, వస్తుందో మార్చిలో వస్తుంది కదా, అండ్ టైటిల్ దసరా అని పెట్టడానికి కారణం ఏంటి, అంటే ఏంటి ఆ లింక్ ఏమన్నా దసరా మెయిన్? అంటే జస్ట్ అది చాలా బాగా కలిసి వచ్చింది, అండ్ పర్టికులర్గా ఇది ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సినిమా అవటం వల్ల అందరికీ దసరా అనేది తెలియటం, అండ్ అది మేము ఒక్కొక్క లాంగ్వేజ్కి పేరు మార్చాల్సిన అవసరం లేకపోవడం మా అదృష్టం అయింది. కానీ నిజంగా ఈ కథకి దసరా అన్న టైటిల్ కంటే ఇంకా గొప్ప జస్టిఫికేషన్ ఇంకేది ఉండదు. అంటే ఎవరైనా బ్రేకప్ అవుతే కొద్దిగా సాడ్ ఫీల్ అవుతారు, మీరేంటి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనేసి సాంగ్ ఇది మొత్తం. అదే మీరు అంటున్నారుగా అందరూ అలా ఫీల్ అవుతారు, మన ఏదో కొత్తగా ఉండాలిగా, డిఫరెంట్గా చేయాలి. నాని గారు అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్లో సిల్క్ స్మితా గారిని పోర్ట్రేట్ చేశారు, అంటే దాని వెనక ఏమన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదంటే ఏంటి? నాకు తెలిసిన నేను సినిమాలు చూడటం మొదలెట్టిన తర్వాత లేదంటే ఈ రోజు దాకా నాకు తెలిసిన సిల్క్ స్మిత బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది చాలా చాలా పెద్ద ఫ్యాను. దానికొక కాదు, అదే మీరు కంగారు పడకండి, మీలాగా కాదు ఫ్యాన్, అది వేరే. ఓకే, అది నిజంగా భక్తి అక్కడ. ఓకే, సో ఆ భక్తికి కారణం ఏంటి, ఎవరో నిన్నేదో ఒక ఎక్కడ చూశాను ఈ సినిమాలో నాని సిల్క్ స్మితకి ఫ్యాన్గా ప్లే చేస్తున్నాడు అది అని రాశారు. కాదండి, నేను సిల్క్ స్మిత ఫ్యాన్ కాదు, బట్ దాని లాజిక్ ఏంటి, దాని కథ ఏంటి, ఆ మ్యాటర్ ఏంటి అన్నది మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. నాని గారు ఇక్కడండి. మన తెలుగు సినిమా పరిశ్రమలో శోభన్ బాబు తర్వాత ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నది మీరేనది నో డౌట్. సో అలాంటి హీరో మీరు బ్యాంచోత్ అనేది ఎలా వాడారు? మీకు 100% మీకు క్లారిటీ ఇస్తాను, చాలా మీకు మీరు ఇప్పుడు మీరు అన్న మాట కాదండి సినిమాలో ఉన్నది బ్యాంచత్. సో కాదు, ఒక నిమిషం, మీకు మామూలుగా ఈ బ్యాంచత్ అన్న వర్డ్ మీకు మిమ్మల్ని ఎవరైనా తిట్టని కొడతారా, ఏ నువ్వు బ్యాంచత్ అని అంటారా, ఎవరైనా అంటారా, మీరు అంటారా, పోను మీరు ఎవరినైనా కోపం వస్తే రే బ్యాంచత్, మీరు చూసుకుందాం బ్యాంచత్ అని అంటే చూసుకుందాం నువ్వో నేను అంటే మనకి తెలంగాణలో ఎలా అయిపోయిందంటే ఆ వర్డ్ని దేనికి వాడతామంటే బెదిరీయడానికి కూడా కాదు, దేనికి వాడతా సార్, ఈ మ్యాచ్కి వెళ్ళిద్దారా బ్యాంచత్ అంట, అవునా? అదేంటంటే చూసుకుందాం అంతే, ఏదైతే అది దానికి. ఇప్పుడు మన భాష అంటే ఏంటి, ఒక ఇమోషన్ని కన్వే చేసేదే భాష కదా. ఆ భాషలో బ్యాంచత్ అన్నది కొన్ని తరతరాలుగా ఇక్కడ తెలంగాణలో ఏ ఇమోషన్ వాడుతున్నారు ఆ ఇమోషనే తీసుకుందాం. మన మనకి ఏదో నార్త్ ఇండియాలో దీని వర్షన్ ఇంకోటి ఉంది లేదంటే దాని మీనింగ్ ఇంకోటి ఉంది, దానికి ఎందుకు వెళ్ళటం, మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు ఆ పదాలు యూజ్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది వాడితే ఇదే వాడితే తప్పులేదు, ఒకవేళ అది వాడారనుకోండి అది వాడకండి, ఇది వేరు అని ఇది చెప్పండి మీరు.
ఇది చెప్పరా టీచర్ గనక నిన్న ఎప్పుడైనా ఇంటరా ఫెయిల్ అవుతున్నా అంటే బ్యాంక్ చెక్ పాస్ అయ్యి చూపిస్తానని అనుమానండి మీరే నాన్నగారు ముందుగా మీకు కంగ్రాచులేషన్ ఇయర్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అనేది మీ టీచర్స్ కావచ్చు మీ కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమవుతుంది సో ఈ సినిమా కోసం అంటే తెలంగాణ రీజియన్లో జరిగేటువంటి కథ మీరు అన్నట్టు ఇందాక మన మూలాలను వెతుకుంటూ ఒక గ్రామీణ వాతావరణంలో జరిగే కథ సో తెలంగాణ నేపథ్యంగా తెలంగాణ ఆ భాష నోటిసి పట్టుకోవడం కావచ్చు శ్రీకాంత్ చెప్పిన ఇన్పుట్స్ కావచ్చు ఎలా మీరు మీ బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటూ యాక్ట్ చేయడం జరిగింది ఆ డైలాగ్ డిక్షన్ కావచ్చు నాకు అదే నేను ఇందాక చెప్పినట్టు శ్రీకాంత్ అన్నతను శ్రీకాంత్ గోదార్కన్ అండి బేసికలీ వాళ్ళ నాన్నగారు కోల్ మైన్స్లో పనిచేశారు చాలా ఇళ్ళు సో తన లైఫ్లోంచి వచ్చిన కథ ఇది ప్రతి పాత్ర ప్రతి డీటెయిల్ ప్రతి చిన్న చిన్న న్యూయాన్స్ షూట్లో ఉన్నప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు నేను ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఆ న్యూయాన్సెస్ అని అడిగితే చాలా ఇన్నోసెంట్గా శ్రీకాంత్ వచ్చి నన్ను అన్న ఈ మీరు ఇప్పుడే ఫోన్లో వాడారు న్యూయాన్సెస్ అన్న వర్డ్ దాని మీనింగ్ ఏంటన్నా అని అడిగాడు నీ సినిమాలో ప్రతి సీన్లో నువ్వు జాగ్రత్తగా డీటెయిల్డ్గా చెక్కిన ప్రతి డీటెయిల్నే న్యూయాన్స్ అంటారు శ్రీకాంత్ అని చెప్పాను సో న్యూయాన్సెస్ ఎక్కువగా నేను చూసిన వాళ్ళలో ఎక్కువ న్యూయాన్సెస్ వాడింది శ్రీకాంతే తనకు ఆ ఇంగ్లీష్ వర్డ్ మీనింగ్ తెలియదు మీరు ఇప్పుడు అడిగేటప్పటికి నాకు గుర్తొచ్చి మళ్ళీ చెప్తున్నాను శ్రీకాంత్ గారు డైరెక్ట్